విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో మదర్ చార్జబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు భారీ ఎత్తున దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సబ్బవరం ఆగమ శాస్త్ర పండితులు స్వయం పాకల వెంకటనారాయణ ఏకైక కుమారుడు విశ్వదీప్ నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మదర్ చార్జబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ వి సత్యగంగరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీఓ బి రమేష్ నాయుడు మాట్లాడుతూ మదర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న అనేక సేవా కార్యక్రమాలను అభినందించారు. ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపడుతున్న సత్య గంగరాజ్ కు అన్ని వర్గాల సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఏకైక కుమారుడు విశ్వదీపుని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన ఆ తల్లిదండ్రులను ఎంతో మనోవేదనకు గురిచేస్తుందని స్వయం పాకం వెంకటనారాయణ తన కుమారుడి జ్ఞాపకార్థం పేదలకు సహాయం చేయడాన్ని ఎంపీడీఓ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మదర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పి శ్రీనివాసులరావు, చైతన్య, టి తారకేశ్వరి, ఎస్ చిట్టమ్మ, జి రమేష్, ఆర్ మౌనిక, విజయ్, కెర్రీలు పాల్గొన్నారు. ఆత్మకి శాంతి కలగాలని మీరందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చెప్పేది ఒకటే, గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అన్నారు పెద్దలు. అంటే గోవుని బ్రాహ్మణ్ణి కూడా ఎంత పూజిస్తే అంత శుభం జరుగుతుంది అని దీని అర్థం. అటువంటిది ఒక బ్రాహ్మణ కుటుంబం మీద కొంతమంది దుర్మార్గులు కక్షగట్టి ఏకైక కుమారుణ్ణి ఇలాగా హింసించి హతమార్చడం అనేది మరి భగవంతుడు వారికి ఎలాంటి శిక్ష వేస్తాడో కూడా మనం నూటండి అనకూడదు. అందువల్ల గోవుని హింసించినా బ్రాహ్మణ్ని హింసించినా అనేకమైన నరక బాధలు వస్తాయనేసి శాస్త్రాలు పురాణాలు అభివర్ణిస్తూ ఉంటాయి. అదే నిజం జరిగితే ఈరోజు నా కుమారుడికి జరిగిన నా కుటుంబానికి జరిగిన అన్యాయానికి మరి వాళ్ళు ఎటువంటి శిక్ష అనుభవిస్తారో మనం కళ్ళ ముందు చూడాలని సభ్యులు, అదేవిధంగా పత్రికా విలేకరు సభ్యులందరికీ కూడినటువంటి ఆ తండ్రి తల్లి వయసినటువంటి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకుందాం. సభవరం 2014 సంవత్సరం నుంచి మరి నేటి వరకు కూడా ఎన్నో ఉత్తమ సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక పేద ప్రజలకు సహాయ అందించడంలో స్థానికంగా ఏర్పడినటువంటి మన ట్రస్ట్ ద్వారా వేలాది మందికి సహాయ సహకారం అందించేందుకు సంస్థ చైర్మన్ గా నేను గర్వపడుతూ ఈ స్థాయికి సంస్థ రావడంలో సంస్థ డైరెక్టర్ అందరూ ట్రస్ట్ సభ్యులందరూ కూడా సభవరం ప్రజల యొక్క ఆదరాభిమానాలు దాతల యొక్క సహాయ సహకారాలతో ఇంతటి స్థాయిని మదర్ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ఈ సంస్థ దుప్పట్ల పంపకం వృద్ధులైన మహిళలకు అలాగే ఎవరైతే స్వయం ఉపాధి లేనటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ స్వయం సమృద్ధి కల్పించాలనే ఉద్దేశంతో టైలరింగ్ కానీ ఇతర ఈ ఆదాయ వనరులు కల్పించేటువంటి పనులు నేర్పించడం వారి ద్వారా వారిని వాళ్ళ కాళ్ళపై వారు నిలబడి చేయడం చాలా సంతోషకరమైనటువంటిది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మన స్వయంపాకల వెంకటనారాయణరావు గారు వాళ్ళ అబ్బాయి ఈ విధంగా గత 4 సంవత్సరాల క్రితం చనిపోవడం, ఆయన ఆత్మకి శాంతి కలగాలన్న ఉద్దేశంతో ఆయన ఆ కుమారుని ఎలవెల్ల గుర్తు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ ద్వారా
ముఖ్యంగా మన అందరికీ తెలుసు మానవ సేవే మాధవ సేవ మానవ సేవే మాధవ సేవ మనం మాధవుని చూడాలి అంటే మానవుని ప్రేమించి వాళ్ళని సహాయం చేసినట్లయితే అదే ఆ దైవ సన్నిధికి మార్గం చూపిస్తుంది జీ వచ్చిన తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి మదర్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళని నేను సభాముఖంగా అభినందించుకున్నాను నేను ఈ బ్రాంచ్ కి జూన్ 1వ తారీఖున వచ్చాను అప్పటి నుంచి నేను చూస్తున్నాను కోవిడ్ టైం లో కూడా వాళ్ళు చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళకి ఫండ్స్ లేకపోయినా వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెడుతూ స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మహిళలకు అక్కచెల్లెలకు వాళ్ళకి స్టిచ్చింగ్ కూడా అలవాటు చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉచితంగా అన్ని సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళకి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా తయారు చేస్తున్నటువంటి మదర్ చారిటబుల్ ట్రస్ట్కి ఈ సభాముఖంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను వారు రాబోయే రోజుల్లో జనాలందరి సహాయ సహకారాలతో ఎందుకంటే ఇందాక రాజుగారు అన్నారు గత మూడేళ్ల నుంచి కూడా నేనే ప్రత్యక్ష సాక్షిని గంగరాజు ఈ మదర్ చారిటబుల్ ట్రస్ట్ని ఎలా రన్ చేస్తున్నాడు అన్నది చాలా కష్టం నా దగ్గర చాలా సార్లు వచ్చేవాడు సార్ ఇచ్చేస్తున్నాం సార్ ఇచ్చేస్తున్నాం సార్ అంటే ఎంతో అధికారం ఉండి ఎంతో లైజనింగ్ ఉన్నా మాలాంటి వాళ్ళకే సాధ్యం కావట్లేదు అలాంటిది పాపం ఆయన ఎన్నో ఏ ప్రయాసం కోర్చి ఒక ట్రస్ట్ని రన్ చేస్తూ ఒక డెడికేటెడ్ టీంని వెంట పెట్టుకొని సొంత ఖర్చు పెట్టుకొని రకరకాల కార్యక్రమాలు ఇందాక తమ్ముడు సురేష్ చెప్పినట్టు మానవ సేవే మాధవ సేవ సేవల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి స్టార్టింగే ఇలాగే వృద్ధులకి దుప్పట్లు పంచిపెట్టి నాతో ఎక్కడ అది నక్కవాణి పాలన తర్వాత చూస్తే కరోనా టైంలో లారీ వాళ్ళకి అందరికీ వచ్చేవాళ్ళందరికీ కూడా వీళ్ళు దగ్గరికి వెళ్ళి మరి ఇచ్చేవారండి ఫుడ్ ఉందా ఉందా లేదనేసి అప్పుడు ఆ ఫొటోస్ చూస్తే నాకు మనసు చలించిపోయేది పిలిచి అడిగాను బ్రదర్ మీకు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అంత మోటివేషన్ ఎక్కడ వస్తుంది అనేసి ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఎన్ని కోట్లు ఉన్నా సరే 10 పైసలు తక్కువకి ఇవ్వడానికి చెయ్యరారు చాలా మందికి సొంత ఆస్తులు నమ్ముకొని తన మదర్ కోసం సేవ చేయాలన్న దృక్పథంతో ఎంతో వయస్ప్రయాసం వచ్చి ఈ ట్రస్ట్ని రన్ చేస్తున్నాడు ఇలాంటి మంచి వ్యక్తికి మనందరం కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది సో అందరూ ఒకసారి ఆయన కోసం క్లాప్స్ కొట్టారు సార్ సో మీరు మన మండలానికి గర్వకారణం అండి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అధికారుల నుంచి కానీ అనధికారుల నుంచి కానీ మంచి సపోర్ట్ మీకు లభిస్తుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అదేవిధంగా టైంలీ చేస్తారు ఈయన టైంలీ అంటే ఎప్పుడు ఏది అవసరమో అది చేస్తుంటారు వృద్ధులకి చలి ఇంక స్టార్ట్ అవుతారు దుప్పట్ల పంచడం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు కూడా ఎస్ఐ గారితో పాటు తను వెంకటనారాయణ గారి 4వ వర్ధన సందర్భంగా ఈ దుప్పట్లు పంచుతున్నారు అనేసి మంచి అన్నది ఇలాగే ఉంటుందండి మంచి అంటే చనిపోయి 4 ఏళ్ళు అయినా కూడా తన కొడుకు పేరున మంచి కార్యక్రమాలు చేస్తున్న వెంకటనారాయణ గారు కూడా ఒకసారి క్లాప్స్ కొట్టాలి అందరూ కూడా అతని ఆత్మ శాంతించాలని ఇలాగా తన కోరిక నెరవేరాలని వాళ్ళ తండ్రి గారి కోరిక నెరవేరాలని